నేను అడుగుతా ఉన్నా ఇన్ని ప్రగల్భాలు పలికాడండి ఉమామహేశ్వర గారు మీ అందరికీ మనం చేస్తున్నాం ఇప్పుడు పూర్తి చేస్తాను ఇవాళ అని అంటున్నాడు కొత్త ముఖ్యమంత్రి గారు చేతులెత్తేశాడు కొత్త ముఖ్యమంత్రి సారీ కొత్త మంత్రి గారు చేతులెత్తేశాడు కొత్త మంత్రి గారు డేట్ చెప్పడం లేదు నువ్వు చెప్పి ఏం చేసావే డేట్ ఏం చెప్పా డేట్ ఒకసారి చూపిస్తా చూసారుగా మళ్ళా ఇప్పుడు మళ్ళా చూపిస్తా ఇది శాసనసభలో ఆ రోజున ఉన్నటువంటి ఇరిగేషన్ మంత్రి గారు దేవినేని ఉమా గారు శాసనసభలో చేసినటువంటి ఛాలెంజ్ మళ్ళా మీరందరూ చూసింటారు మళ్ళా ఉమా మహేశ్వర గారు కూడా ఎక్కడో నిద్రపోతూ ఉంటాడు మళ్ళా చూడమని కూడా మనవి చేస్తున్నా రాసి పెట్టుకోవాలంట సాక్షి పత్రికలో ఏమని అపర భగీరథుడుగా చంద్రబాబు నాయుడు గారు నిలబడతాడంట అయ్యా అపర భగీరథుడుగా నిలబడ్డాడా అపర భగీరథుడుగా నిలబడ్డాడో భికారిలాగా నిలబడ్డాడో లేకపోతే నువ్వు మైలవరంలో బికారిగా నిలబడ్డావో చూశాంగా ఈయనంట నన్ను రాంబాబు గారు రాంబాబు గారు కూడా రాంబాబు డేట్ చెప్పట్లేదు చేతులు పైకెత్తేశాడు నువ్వయ్యా డేట్ చెప్పి చేతులు పైకెత్తావు కాళ్ళు పైకెత్తావు నువ్వే కాదు చంద్రబాబు చేతులు పైకెత్తించావు డేట్ చెప్పి రాసుకో సాక్షిలు అని ప్రగల్భాలు పలికినటువంటి ఓ మంత్రి గారు మాజీ మంత్రి గారు ఏమయ్యా దీనికి సమాధానం ఇప్పుడు చెప్పారా అప్పుడప్పుడు ఈనాడు నన్ను ప్రశ్నిస్తున్నారు అవి ఈయన అడగమంటున్నా నేను ఏమండి ఉమా గారు మీరు డేట్ చెప్పి ఎందుకు పారిపోయారు దీనికి ఏమిటి సమాధానం చెప్పవలసినటువంటి బాధ్యత ఉంది అదేమంటే నేను ముఖ్యమంత్రితోనే చర్చకొస్తా జగన్మోహన్ రెడ్డి గారితో లేకుండా రైతులను పంపిస్తా దీనికి సమాధానం చెప్పి ముఖ్యమంత్రి గారితో చర్చకి వస్తానని సవాల్ చేయి దీనికి సమాధానం చెప్పు దీనికి సమాధానం చెప్పలేడు ఉన్నప్పుడు మాత్రం సొరకాయలు కోసాడు కోసలు కోసి పారేశాడు మేము 72% పూర్తి చేశాం డయాఫ్రామ్ వాళ్ళు రివర్స్ టెండరింగ్ వల్ల పోయింది నవ్వుతారా ఎవరైనా డయాఫ్రామ్ వాళ్ళు పోవడానికి ప్రధానమైన కారణం మీరు చేసిన తప్పిదం స్పిల్వే డయాఫ్రామ్ వాల్ కాఫర్ డ్యామ్ రీహాబిలిటేషన్ అన్ని సైమల్టేనియస్ గా మొదలెట్టారు అందువల్లనే పోయింది స్పిల్వే కంప్లీట్ చేసి కాఫర్ డ్యామ్ పూర్తి చేసి అప్పుడు డయాఫ్రామ్ వాల్ కడితే అప్పుడు నీళ్లు స్పిల్వే దాకా ఇవ్వడానికి అవకాశం ఉంటుంది ఎంత వరద వచ్చినా ఈ కట్టలు తెగాల్సిన అవసరం లేదు ఈ మాత్రం కనీసమైన ఇంజనీరింగ్ జ్ఞానం లేదు మీకు పోనీ ఇంజనీరింగ్ చెబితే వినే పరిస్థితి కూడా లేదు అంతా నాకే తెలుసని మంత్రి గారు కోతలు కోసి ఈ రకం తీసుకొచ్చాడు ఇది చాలా దురదృష్టకరమైన పరిణామం నేను చెప్తూ ఉన్నా అడుగుతా ఉన్నా ఉమామహేశ్వరరావు గారిని నువ్వు ఇది చెప్పావే నేను చూపించానే దానికి సమాధానం చెప్పు చెప్పి అప్పుడు మమ్మల్ని ప్రశ్నించు దానికి మాత్రం సమాధానం చెప్పడు కోతనాడు ఏమని 2018లో బెస్ట్ ఇంప్లిమెంటేషన్ ప్రాజెక్ట్ కింద మాకు అవార్డు వచ్చింది నేను ఇలా అవార్డు తీసుకొచ్చానని పెద్ద ఫోటో చూపిస్తున్నాడు ఏం అవార్డు తీసుకొచ్చి ఏమి లేదు నాకు అర్థం కాలేదు మా తాత నీతులు తాగారు మా మూతులు వాసన చూడమంటే వాసన కొట్టిద్దా నువ్వు డయాఫ్రామ్ వల్ల నాశనం చేసి అప్పుడు ఏదో మాకు ఇచ్చారు ఏదో మొత్తం ప్రైజ్ ఇచ్చారని చెప్తే ఎవరు నమ్ముతారని నాకు అర్థం కాలేదు పై తెచ్చుకుంటే తెచ్చుకున్నాము డయాఫ్రామ్ వాళ్ళు పోగొట్టి నా పాపానికి నువ్వే కదా కాబట్టి ఈ చంద్రబాబు నాయుడు గారు కానీ దేవేని ఉమ కానీ మమ్మల్ని ప్రశ్నించే నైతిక హక్కు లేదు మరి మాట్లాడితే పోలవరం గురించి మాట్లాడే నైతిక హక్కే లేదు పోలవరాన్ని సర్వనాశనం చేసినటువంటి వ్యక్తులు చంద్రబాబు నాయుడు అదేవిధంగా ఉమా డయాఫ్రామ్ వాళ్ళు నాశనం చేశారు అతి కీలకమైనది చంద్రబాబు నాయుడు గారు చెప్పారు మొన్న అతి కీలకమైనటువంటి డయాఫ్రామ్ వాళ్ళని ఎవరు నష్టం చేశారు చర్చ జరగాలి అంటున్నా దీనికి సమాధానం చెప్పమంటున్నా ఒకటి ఇందాక దేవినేని ఉమగారు 2018కి పూర్తి చేస్తానని సవాలు చేసినటువంటి దానికి సమాధానం చెప్పాలి రెండు
కాఫర్ డ్యాములు కంప్లీట్ కాకోకుండా డయాఫ్రమ్ వాల్ నిర్మాణం చేపట్టడం చరిత్రాత్మకమైన తప్పిదం కాదా? దీనికి సమాధానం చెప్పండి. ఈ రెండింటికి సమాధానం చెప్పుకోకుండా ఏయో సొరకాయలు వస్తే కుదరదు. ప్రజలు గమనిస్తూ ఉన్నారు, ప్రజలు తెలుసుకుంటారు. ఇక్కడ భారతదేశంలో ఉన్న చట్టాల వల్ల మీరు తప్పుకుపోతున్నారు, కానీ ఇతర దేశాల్లో అయితే మీ ఇద్దరికి ఊరేసేవాళ్ళని కూడా మరొకసారి ఈ సందర్భంగా చెప్పదలుచుకున్నాను. థ్యాంక్ యూ. ఇంకా ప్రభుత్వ ప్రమేయం ఉంటే, ఎస్ ఎగ్జాక్ట్లీ, ప్రభుత్వ ప్రమేయమే ఉంటే అన్ని చోట్ల కావాలిగా. ఒక బాపట్ల డివిజన్ అన్ని చోట్ల కాంట్రాక్ట్లు పిలిచారుగా. ఓఎన్ఎం వర్క్స్ కింద ఇవాళ మేము అన్ని ప్రాంతాల్లో వర్క్స్ పిలిచారుగా. ఓన్లీ బాపట్లోనే ఎందుకు వచ్చినది? రాష్ట్రంలో ఎక్కడా లేదే, ఓన్లీ వన్ డివిజన్లోనే ఇచ్చారే. మేము ఇంకో విషయం నేను చెప్తున్నా, మా ప్రమేయంతోనే ఇస్తే ఒప్పుకుంటాం. దీని తప్పేముంది? ఒప్పుకుంటాం, డిఫెండ్ చేసుకుంటాం. దాని తప్పైతే ఒప్పు, తప్పైతే తప్పు అని చెప్తాం. ఐఎమ్ ఆన్ రికార్డ్ చెప్తున్నాను, దెర్ ఇస్ నో రిటన్ ఆర్డర్స్. యూ హ్యావ్ టు బిలీవ్. చూస్తాం, పరిశీలన చేస్తాం, మాట్లాడతాం, ఆల్రెడీ మాట్లాడాం. వి విల్ దాన్ని పర్స్యూ చేస్తాం, ఏం జరుగుతుందో చూస్తాం. ఆ ఒక్క చోట ఎందుకు పెట్టారు, అన్ని చోట్ల ఎందుకు పెట్టలేదు? ఓన్లీ 13 కోర్స్కు సంబంధించి ఒక డివిజన్లో ఒక ఈఈ ఇచ్చినటువంటి ప్రకటన అది, అన్ని చోట్ల అలా కాదు. అది కరెక్ట్ కాదని కూడా ఈ సందర్భంగా నేను చెప్పదలుచుకున్నాను. మా ప్రభుత్వంలో ఒక ఈఈ చేసిన ఇట్ ఈజ్ రాంగ్. దాని మీద యాక్షన్ తీసుకోవడానికి ప్రయత్నం చేస్తాం. వాట్ ఈస్ హిజ్ ఎక్స్ప్లెనేషన్ వీ హ్యావ్ టు ఆస్క్. ఇంకా ఏంటంటే అర్థం కాల, ఏంటండి ఇంకోసారి చెప్పు. పవన్ కళ్యాణ్ మీడియాతో చిట్ చాట్ చేశాడు. ఓహో, చిట్ చాట్లో పవన్ కళ్యాణ్ గారు చెప్పాడా? ఏమని? కోనసీమలో అల్లర్లు జరుగుతుంటే అనే మాట పక్కన పెట్టమను. కోనసీమలో అల్లర్లు జరిగాయి, వాటిని కంట్రోల్ చేయబడ్డాయి. అల్లర్లకు కారణం పవన్ కళ్యాణ్ గారి పాత్ర కూడా ఉంది అని నేను అవడం కాదు, ప్రజలందరూ అనుకుంటున్నారు. ఒక మాట చెప్తున్నా, ఆయన ఏమన్నాడు అంతకుముందు? కోనసీమకు డాక్టర్ బిఆర్ అంబేద్కర్ పేరు పెట్టాలని జనసేన వాళ్ళు డిమాండ్ చేశారా లేదా? ఒకటి జనసేన వాళ్ళు డిమాండ్ చేశారు, రెండు తెలుగుదేశం చంద్రబాబు నాయుడే సాక్షాత్తు డిమాండ్ చేశాడు. మీరు పెట్టిన తర్వాత మాట్లాడరే, అల్లర్ని ఖండించరే? నేను అడుగుతా ఉన్నా, నిజంగా పవన్ కళ్యాణ్ గారు రాజకీయాలు తెలిసి ఉంటే, రాజకీయ నాయకుడే అయి ఉంటే అంబేద్కర్ జిల్లా పెట్టినందుకు జరిగినటువంటి గొడవలని ఖండించాలి, ఒక దళిత మంత్రి ఇంటిని తగలేయటాన్ని ఖండించాలి, ఒక బీసీ మంత్రి ఒక బీసీ ఎమ్మెల్యే ఇల్లు తగలేయటాన్ని ఖండించాలి. ఈ రెండు ఖండించుకోకుండా మేమే పెట్టుకున్నామని చెప్పాడు. ఏం మనిషిండి, నాకు అర్థం కాదు. మేము పెట్టుకుంటామా? దీన్ని ఖండించుకోకుండా ఇలాంటి మా బస్సు యాత్ర దేనికంటే, బస్సు యాత్రకి దానికి సంబంధం ఏముందండి? కోనసీమలో అల్లర్లు జరిగాయి, ఒక మంత్రి గారి ఇల్లు తగులడిపోయింది, ఒక ఎమ్మెల్యే గారి ఇల్లు తగులడిపోయింది, ఇమీడియట్గా కంట్రోల్ చేశారు. రొటీన్ యాక్టివిటీలు జరుగుతాయి, ముందుగా నిర్ణయించబడ్డవి. వెళ్ళి ఎన్టీఆర్ మన ఈనాడు మన చంద్రబాబు నాయుడు గారిని కోనసీమ తగలడిపోతుంటే మహానాడు ఎందుకు పెట్టామని అడుగుతా అడగ మనం, అది అడగడా? మమ్మల్ని అడుగుతారా? ఏంటిది